ఐపీఎల్ కు సంబంధించి బీసీసీఐ బాస్ గంగూలీ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. ఈసారి 10 జట్లు రౌండ్ రాబిన్ పద్ధతిలోనే మ్యాచ్లు ఆడతాయని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ప్రతి జట్టు సొంత గడ్డపై 7 మ్యాచ్లు ఆడబోతున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు 14 మ్యాచ్లు ఆడుతుంది. టాప్ 4 నిలిచిన జట్లు ఎప్పటిలాగే ప్లే ఆఫ్ కు చేరుతాయి. తొలి క్వాలిఫైర్, ఎలిమినేటర్, రెండో క్వాలిఫైర్ ఎప్పటిలాగే ఉంటాయి. ఫైనల్ ఫైట్ తో టోర్నీ ముగుస్తుంది. కరోనాకు ముందు కూడా ఇదే ఫార్మాట్ లో ఐపీఎల్ జరిగేది, కానీ వైరస్ ఎంట్రీ తర్వాతే సీన్ మారింది. కరోనా ప్రభావంతో 2021-22 చాలా మ్యాచ్లు అరబ్ గడ్డ మీదే జరిగాయి. దీంతో సొంత గ్రౌండ్ లో మ్యాచ్లు చూడాలనుకున్న అభిమానులకు నిరాశ తప్పలేదు. ఐపీఎల్ 15 సీజన్ పైన కరోనా ప్రభావం కనిపించింది. 10 జట్లు పాల్గొన్న ఈ సీజన్ లో మ్యాచ్లన్నీ ముంబై, పుణె, కోల్కతా, అహ్మదాబాద్కే పరిమితమయ్యాయి. అంటే కరోనా కారణంగా చాలా జట్లు తమ సొంత వేదికల్లో ఆడలేకపోయాయి. దీంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. అయితే ఇప్పుడు అభిమానులకు గంగూలీ గుడ్ న్యూసే చెప్పాడు. కరోనాకి ముందున్న ఫార్మాట్లోనే ఐపీఎల్ జరగబోతుందన్నాడు. దీంతో ఐపీఎల్ లవర్స్ మస్తు ఖుషి అవుతున్నారు. ఈసారి ఐపీఎల్ కిక్ మరో లెవెల్లో ఉంటుందని ఊహించేసుకుంటున్నారు. 16 సీజన్లో ఆనందో అన్లిమిటెడ్ కాబోతోందని సోషల్ మీడియాలోనూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఐపీఎల్లో ఈసారి జట్ల సంఖ్య పెరుగుతుందా అనే చర్చ మాత్రం జరుగుతోంది. మరోవైపు ఉమెన్స్ ఐపీఎల్ నిర్వహించాలనే డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనిపైన గంగూలీ రియాక్ట్ అయ్యాడు. వచ్చే 7 నుంచి ఉమెన్స్ ఐపీఎల్ ఉండే అవకాశం ఉందన్నాడు. దీనిపై రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు దాదా కీలక సమాచారం అందించాడు.